హాయ్, దిస్ ఇస్ శరత్. అండ్ వాళ్ళు వచ్చింది ఎందుకంటే నేను ఒక కామెడీ చేశాను కదా. అయితే పాత రోజుల్లో టీవీలు, ఈ రోజుల్లో టీవీలు ఎట్లా ఉన్నాయో, డిఫరెన్షియేషన్ ఎట్లొచ్చిందో జనరేషన్కి జనరేషన్కి, గ్యాప్ ఎట్లొచ్చిందో చెప్పదలుచుకోవడానికి వచ్చాను టీవీల వల్ల, రైట్? అయితే పాత రోజుల్లో టీవీలు డబ్బా, జస్ట్ ఇలా చిన్న సెల్ఫ్లో పెట్టుకునే టైప్ ఉండేది. ఇప్పుడు హెచ్డి టీవీస్, హెచ్డి స్క్రీన్స్లా ఉన్నాయి అనమాట. అయితే అదే హెచ్డి స్క్రీన్స్ దగ్గరికి మా తాతలు నైనమ్మలను తీసుకోబోతే ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నానో మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చారు. సో రైట్, కమింగ్ టు ద పాయింట్, ఒక నైనమ్మని తీసుకోబోయి కూర్చున్నా థియేటర్లో, ఐమాక్స్ థియేటర్లో కూర్చున్నా. అయితే రాఘవేంద్రరావు సినిమాలో పూలు పండ్లు ఇసిరేస్తారు, ఇసిరేస్తుంటే హెచ్డి స్క్రీన్ ఎట్లుంటుందండి, ఇట్లా ఆవు చేస్తుంది, రైట్? అయితే అట్లా వచ్చేస్తుంటే పూలు ఇట్లా వేస్తుంటే మీద పడుతున్నాయి, మీద పడ్డట్టు అనిపిస్తుంది మన ఆయనమ్మ. మన ఆయనమ్మ లేచి, ఓ అమ్మో ఈయన చక్కదనానికి నా మీద వేస్తుండయా పూలు, ఈయనకి నేను కావాల్సి వచ్చిందా అంటే, ఓ నాయనమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, గాడేరా పూలు వేసేటోతో నా మీద వేస్తుండే మీ తాతని కాదని, ఓ అమ్మో ఆ పూలేసేటోని కాదు నన్ను ఎర్రి పుష్పం చేసింది అడ, రైట్? నెక్స్ట్ ఇంకో నాయనమ్మని తీసుకొని పోయినా, అబ్బాయి నాయనమ్మ మంచిగా అంతా చిచ్చు పెట్టేసింది అని చేసేసింది. ఇంకో నాయనమ్మని తీసుకొని పోయినా, ఇంకో నాయనమ్మని తీసుకొని పోతే ఆడ దున్న బాహుబలి సినిమా చూపిస్తున్నా, బాహుబలి సినిమా చూపిస్తుంటే దున్నపోత వస్తుంది, ఉరికొస్తుంది దున్నపోతు ఉరికొస్తుంటే ఆ దున్నపోతు ఉరికొస్తుంది మన ఆయనమ్మ, ఓ ఓ అమ్మ ఇది, ఓ అమ్మ ఇది నా మీదకి వస్తుంది, ఓ మింగు తట్టుదు రో, మింగు తట్టుదు రో నన్ను అని భయపడి లేచి ఉరికింది, ఏడ్చుకుంటా బయటికి పోయి ఉరికింది, బయటకు ఏడ్చుకుంటూ ఉరికింది. ఏమైంది నాయనమ్మ అంటే, అది మింగు తట్టుందిరా వాడుకా, ఎందుకు తీసుకొచ్చినారా ఇడికి అని ఏడుస్తుంది. అమ్మో వీళ్ళని తీసుకురావద్దురా నాయన అనుకుని, అయితే నెక్స్ట్ మన ఆయనమ్మ సినిమాకి తీసుకోమని అడిగింది, అడిగింది మంచిగానే, సరే పోనీలే. ఇంకో నాయనమ్మ అడిగింది అనమాట, సరే తీసుకుపోదాంలే అని చెప్పి తీసుకుపోతుంటే తీసుకుపోయి కూర్చోబెట్టిన. అయితే అందులో కోట్ ఒక గ్యాంగ్ ఉంటుంది, గ్యాంగ్ మూవీ చూస్తున్నాం. అయితే గ్యాంగ్ ఇట్లా కర్రలు పట్టుకొని వస్తుంటా, అయితే ఓ బాడ్కా నన్నే కొడతారా, బాడ్కా నన్నే కొడతారా, మీ జమ్మడి పోను, మీ షేర్లు ఇరిగిపోను, మీ కాళ్ళు మారగా మంచి పుడుకుమని పోను, నీ పిల్ల తాడు లేగా నన్ను కొడతారా, ముసల్లాంజు కూడా వాదా కొడతారా, నన్ను నడ్డు ఇరిగింది, నన్ను నడుము ఇరిగింది, రా ఇంకేం కొడతావురా, ఏమీరా కొడతావురా అంటూ, ఓ నాయన యువంతో పంచాయతీ పెట్టుకుంటున్నావు అమ్మ నాయనమ్మ, ఇక జర సేఫ్టీ ఇవే. ఇంకా నాయనమ్మలను తీసుకుపోతే ఇట్లా పంచాయతీలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయని చెప్పి ఆపేసిన. ఇక నాయన తాతని తీసుకొని పోదామని ఫిక్స్ అయినా, తాత తాత బావే ఇంకా చూసొద్దాం ఒక సినిమా చూసొద్దాం అని పోయినా, నేను చూసిన సినిమాకే తీసుకొని పోయినా. అయితే ఆ సినిమాని తీసుకో, ఒక సినిమాకి తీసుకొని పోతే లెజెండ్ మూవీలో కత్తి పట్టుకొని వస్తుండు బాలకృష్ణ. ఇక మా తాత లేచి మా వచ్చిన ఇంటికి, నేను పండుకున్నా చూసిన సినిమాని అని చెప్పి, ఏమైంది లేచి చూసాకల తాత లేడు, ఇంటికి వచ్చి చూస్తే ఉండు, ఏమైంది తాత సినిమా చూడలేనట్టు నువ్వు, అప్పుడే వచ్చినావు ఏమై తాత అంటే, ఆడ ఊడోరా కత్తి పట్టుకొని వస్తుడు థియేటర్ రోడ్డు ఉన్నట్టుడు, మరి కొడతాడు నువ్వేమో లేస్తలే చేతలు చేపినా అమ్మ ఆడేమో కొడతాడు, ఏం చేద్దునమ్మా అనుకుంటా, ఇక ఇంటి దాకా వచ్చినారా అయ్యా, అమ్మ అది స్క్రీనే తాత, స్క్రీన్ తాత అది టీవీ అట్లుంటుంది అని చెప్పినా, ఇక గోక్కున నెత్తి. ఇంకో తాతని తీసుకొని పోయినా, ఇంకో తాతని మగధీర సినిమాకి తీసుకొని పోయినా, హండ్రెడ్ మెంబర్స్ ఫైట్. అయితే 100 మందిని చూసాకల మా తాతకు పడ్డట్టు ఉంది ఇట్లా మీదకి వస్తుంటే, వామ్మో ఉరుకురు 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 ఉరుకురి, వాళ్ళు కొంతమంది వస్తురా కొట్టనీకి ఉరుకురు 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 అని చెప్పి పోతనే ఉండు ఉరుకుతుర్రు, అందరిని థియేటర్లు అందరిని ఎలా కొట్టిండు. ఓ అమ్మ ఎవడి ఎవడి అనుకుంటా, నేను లేస్తే ఆడరా 100 మందిని వేసుకొని వస్తున్నాడు అంటే, అది సినిమానే ఫుల్ ఏడ్చిన నా ఇజ్జాత్ మొత్తం ట్యాంక్ బర్ల కలిసింది ఆ రోజు. అయితే అందరు ముందర ఈ ఊరోళ్ళు వచ్చి రేబ్రా పోయి అనుకున్నట్టు అందరూ తూ తూ అనుకుంటూ ఉంచుకుని పోయారు.
ఏ అమ్మ ఇట్లా కాదని చెప్పి ఇంకో తాతని తీసుకొని పోయినా. ఇక ఒక్కసారి చూద్దామని చెప్పి ఇంకో తాతని తీసుకొని పోతే మా తాత పెద్ద దార్కాడి బాహుబలి సినిమాకి తీసుకొని పోయినా. వందాము 1000 మంది, వంద కాదు 1000 మంది, 1000 మంది అట్లా. సరే మా తాత అసలే ధైర్యవంతుడు, దార్కాడి నన్ను వర్రబాయ్ వీకే అంట అట్లా అంట. ఇక 1000 మందిని వస్తుకొని వస్తుంటే ఇక మా తాత వామ ఘోషి లేపిండు, ఏ ఎవర్రబ్బాయి ఎవర్రబ్బాయి అని చెప్పి కచ్చ తీసుకుంటూ డయాస్ ఎక్కిండు స్క్రీన్ మొత్తం అని వాళ్ళకు కొట్టిండి. ఇక ఏడుంటుంది తాత 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 ఇంకా స్క్రీన్ వల్ల కొట్టినందుకు థియేటర్ వాడు నాకు మా తాతకు ఇక తీసుకొచ్చిన నాకు ఇంత పెద్ద తిట్టి పంపించింది. ఇంకా చెల్లో రైట్, టేక్ కేర్, బాయ్.